హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ్ళ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏముంటాయంటే పాడైపోయిన స్మార్ట్ ఫోన్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివి. అవి చిన్న చిన్న వస్తువులు కాబట్టి ఏదో ఒక బాక్స్లో పెడతాం. కానీ ఏరోప్లేన్స్ని ఎక్కడ పెడతారు, అవి ఎన్ని సంవత్సరాలకు రిటైర్ అవుతాయి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ వన్, ముందుగా క్రాష్ అయిపోయిన ఏరోప్లేన్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఎప్పుడైనా ఏరోప్లేన్స్ జనాలు తిరగని ఏరియాలో క్రాష్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఎలాగో జనాలు ఉండరు కాబట్టి ఆ ఏరోప్లేన్ పైన ఒక కమిషన్ వేస్తారు. ఆ కమిషన్ మొత్తం ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఆ ఏరోప్లేన్ యొక్క స్పేర్ పార్ట్స్, ఆ ఏరోప్లేన్ యొక్క పార్ట్స్ రీయూస్ చేయొచ్చా లేదా రీయూస్ చేయడానికి వీలు లేదు, మళ్ళీ మెల్ట్ చేసి కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో డిసైడ్ అవుద్ది. ఒకవేళ ఆ కంపెనీ ఆ పార్ట్స్ని రీయూస్ చేస్తే అప్పుడు ఆ పార్ట్స్ పైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఉండదు, డైరెక్ట్గా రీయూస్ చేస్తుంది కాబట్టి. లేదు వాటిని ఇంకా మెల్ట్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలి అనుకుంటే అప్పుడే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయగలడు. రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్, జనరల్గా ఒక ఏరోప్లేన్ 20 నుంచి 30 ఇయర్స్ వరకు వాడిన తర్వాత రిటైర్ చేస్తారు. అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని సంవత్సరాలు అనేది ఆ ఏరోప్లేన్ ఎన్ని టేక్ఆఫ్లు చేసింది, ఎన్ని ల్యాండింగ్స్ చేసింది, అలాగే ఎన్ని గంటలు గాల్లో ఎగిరిందో వీటి బట్టి డిసైడ్ చేస్తారు. అది కాకుండా ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం బైక్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ బైక్ మనం 15 సంవత్సరాలు వాడచ్చు అని ఉంటుంది. కానీ దానికి టైం టు టైం మెయింటెనెన్స్ చేసి గేర్ బాక్స్లో ఆయిల్ మారిస్తే 20 సంవత్సరాలు కూడా వాడచ్చు. అలాగే ఏరోప్లేన్స్కి కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తే 30 ఇయర్స్ కాదు కదా, ఇంకో 5-6 ఇయర్స్ ఎక్స్ట్రా కూడా వాడచ్చు. కానీ ఎప్పుడైతే మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోద్దో వచ్చే లాభం కన్నా, అప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఆ ఏరోప్లేన్ని రిటైర్ చేసేస్తారు. ఎందుకంటే ఎంత మెయింటైన్ చేసినా సరే అది గాల్లోకి 30-40,000 ఫీట్ హైట్లో ఎగురుద్ది కదా ఏరోప్లేను. సో అక్కడ ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది రావడం వల్ల ఏరోప్లేన్స్ బాడీ అనేది వీక్ అయిపోద్ది. ఒక్కోసారి అయితే ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఏరోప్లేన్ యొక్క పై కప్పు కూడా ఎగిరిపోయింది ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ ఉండడం వల్ల. సో ఖచ్చితంగా 30-35 ఇయర్స్ లోపల అయితే రిటైర్మెంట్ చేయాలి, ఎందుకంటే బాడీ వీక్ అయిపోద్ది కాబట్టి. నెక్స్ట్, అన్నిటికన్నా మేజర్ ప్రాబ్లం పార్కింగ్ స్పేస్ ఫర్ రిటైర్డ్ ఏరోప్లేన్స్. జనరల్గా 1 సంవత్సరానికి 1,000 ఏరోప్లేన్స్ రిటైర్ అయిపోయాయి అనుకోండి, అవి అన్నిటిని ఎక్కడ పెడతారు? ఎందుకంటే అవి చిన్న వస్తువులు కాదు, స్టార్టింగ్లో చెప్పాను కదా అవి చాలా పెద్ద పెద్ద వస్తువులు. సో ఇవన్నీ పార్క్ చేయడానికి యుఎస్ఏలో ఒక ఎడారి ఉంది, ఆరిజోనా ఎడారి అని. అయితే ఈ ఏరోప్లేన్స్ని అన్నింటినీ అక్కడే పెడతారు. ఈ ఏరోప్లేన్స్ రిటైర్ అయిన ఏరోప్లేన్స్ని ఎక్కడ పెడతారో ఆ ప్లేస్ని బోన్ యార్డ్స్ అని అంటారు. కానీ ఈ బోన్ యార్డ్స్లో ఈ ఏరోప్లేన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, వీటి నుంచి ఒకవేళ తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్తారు, వీటిని ఏం చేస్తారు అన్నది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను పార్ట్ 2 చేసి అందులో చెప్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. వీల్ మీట్ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.